జెనీలియా హాసిని అంటూ బొమ్మరెల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు జెనీలియా రెండు వేల మూడులో తన కెరీర్ని స్టార్ట్ చేసి తెలుగు హిందీ మలయాళం కన్నడ తమిళ్ సినిమాలలో నటించారు రెండు వేల ఆరులో బొమ్మరెల్లు సినిమాకి ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు రెండు వేల పన్నెండులో సినిమాలకు బ్రేక్ తీసుకొని బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ముఖ్ని పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఇద్దరు మగపిల్లలు అయితే జెనీలియా రితేష్ దేశ్ముఖ్ ఫిబ్రవరి మూడున తమ తొమ్మిదవ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు రితేష్ దేశ్ముఖ్ జెనిలియాకి సర్ప్రైజ్ పార్టీని అరేంజ్ చేశారు ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ జెనీలియా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా నా వీడియో అనేది మీకు వస్తుంది